సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, సోల్ సితారా వెల్నెస్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నమాట. సో కంపెనీకి సంబంధించినటువంటి లైసెన్స్ నెంబరు, జిఎస్టీ సిఐఎన్ నెంబరు, ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ సోప్ షాంపూ క్రీమ్ లోషన్ జెల్ అండ్ ఆల్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్. అంటే కంపెనీలో వచ్చేసి మీకు పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారవుతాయి. ఒకసారి చూడండి, కంపెనీ మొత్తం చూపిస్తాను. ஏற்படுது. நம்ம ஏதாவது பிஸ்னஸ் பெரிய லெவலில் பண்ணணும், இல்லை ஒரு ப்ராடக்ட் ஒன்று லான்ச் பண்ணணும் நம்மளே அப்படின்னா அதுக்கு லைசன்ஸ் எப்படி எடுக்கணும் அப்படின்னு அதுக்கான ஒரு தனியான பர்சன் வந்துட்டு கிளாஸ் எடுத்தாங்க. ரியலி வெரி குட் எக்ஸ்பீரியன்ஸ். ஆர்டர் கம்ஸ், தே இன்ஃபார்ம் அஸ், வி ஷிப் இட் டு கஸ்டமர்ஸ் டைரக்ட்லி. என்டையர் பிஸ்னஸ் ஷீஸ் ரன்னிங் வித் ஒன் ஃபோன். எவ்ரி மந்த் டர்ன் ஓவர் இஸ் அபவுட் 7.5 lakhs அவர் பில்லிங். సో హర్ బిల్ ఇస్ అబౌట్ 15 to 16 lakhs ఎవ్రీ మంత్. సో ఫ్రెండ్స్, ఒకసారి సార్ చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. అయినా కానీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక టీచర్ వర్క్ చేస్తూ పార్ట్ టైంగా కంపెనీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకొని పర్ మంత్ ఎంత ఎర్నింగ్ చేస్తున్నారంటే, హౌ మచ్ ఎర్నింగ్ సార్? 15 lakhs దేర్ టర్న్ ఓవర్ పర్ మంత్. ఒకే ఒక ఫోన్తో, అంటే ఒకే కాంటాక్ట్ నెంబర్తో టర్న్ ఓవర్ వచ్చి 15 lakhs చేస్తున్నారు ఒకే ఒక లేడీ పార్ట్ టైంగా. అంటే మీరు ఫుల్ టైం చేస్తే ఎంత టర్న్ ఓవర్ చేయగలరు, ఎంత ఎర్నింగ్ చేయగలరు ఒక్కసారి ఆలోచించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం తమిళనాడు ఈరోడ్ నుంచి ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయవద్దు. టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, అలాగే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందామా? సో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయేటటువంటి బిజినెస్ ఏంటి అంటే మీ ఓన్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ని మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే ఒక స్మాల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయవచ్చు, అలాగే కావాలి అంటే పెద్ద ఇండస్ట్రీని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయవచ్చు. ఈ విధమైనటువంటి ఇండస్ట్రీని మీరు స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, అలాగే ప్రోడక్ట్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి ఫార్ములేషన్ కావచ్చు, లేదా మీరే ఓన్గా ఒక న్యూ ప్రోడక్ట్ని ఇన్నోవేటివ్గా తయారు చేయాలంటే కావాల్సినటువంటి ట్రైనింగ్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇండస్ట్రీని స్టార్ట్ చేసే విధంగా మిమ్మల్ని మౌల్డ్ చేస్తారు. ఆ బిజినెస్ ఏంటి అంటే సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే క్రీమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ సోప్స్లో చాలా రకాలైనటువంటి వెరైటీస్ ఉన్నాయి. ఆర్గానిక్ సోప్స్ కావచ్చు, అలాగే న్యాచురల్ సోప్స్, ఇవన్నీ కూడా తయారు చేసేది నేర్చుకోవచ్చు. అంతేకాకుండా క్రీమ్స్లో కూడా మీకు లోషన్స్ అని ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే షాంపూ కూడా ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అసలు ఐటమ్స్ అన్నీ కూడా నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఏంటి అంటే
కంపెనీ మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అది వన్ డే ట్రైనింగ్, మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 6 PM దాకా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్లో మీరు ప్రోడక్ట్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, లేబులింగ్ ఎలా వేయాలి, ఫర్ ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ న్యాచురల్గా తయారైనటువంటి ఇవన్నీ సోప్స్ అన్నమాట. చూడండి ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు రెడీ అయినటువంటి ఐటమ్స్ మొత్తం కూడా ప్యాకింగ్ అవుతున్నాయి, ఒకసారి గమనించండి. ఇది కూడా మీకు ఒక లేబులింగ్ వేసినటువంటి నీమ్ టర్మరిక్ సోప్. సో ఇలాంటి సోప్ని మీరు తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి బాక్సెస్లో ప్యాకింగ్ ఎలా చేయాలి, సో ఇలా సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దీనిపైన ఎలా ప్యాకింగ్ చేయాలి, బ్రాండ్ ఎలా వేసుకోవాలి, ఇటువంటి బాక్సెస్ మీకు ఎలా తయారు చేసుకోవాలి, దీని మీద ప్రింటింగ్ ఎలా వేసుకోవాలి, మన ఓన్ లేబులింగ్ ఎలా తయారు చేసుకోవాలి, సో దీని ప్రైస్ ఎంత ఫిక్స్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్లో నేర్పిస్తారు. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇక్కడ సోప్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తరువాత ఇలాగ పైన ఒక లేయర్ టైప్లో ఒక కవర్ని అటాచ్ చేయడం జరుగుతుంది. ఇది రెడీ అయిన తర్వాత మీకు బాక్స్ చూపించాను కదా, సో ఇటువంటి బాక్సెస్లో మీకు ప్యాకింగ్ అవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్గా మీకు ఈ సోప్స్ అన్నీ కూడా ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అలాగే మీకు షాంపూస్ కూడా ఉన్నాయి, అవి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలో కూడా కంపెనీ వాళ్ళు నేర్పిస్తారు. ఆ సెక్షన్ కూడా ఒకసారి చూపిస్తాను. తయారైన తర్వాత ఐటమ్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది డిస్ప్లే కూడా నేను చూపిస్తాను. మీరు ఎవరైనా కానీ ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకుంటే ఈ రోడ్లో ఉన్నటువంటి కంపెనీని విజిట్ చేయాల్సి వస్తుంది. అక్కడికి విజిట్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళే మీకు వన్ డే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ సోప్స్కి సంబంధించినటువంటిది నేర్చుకోవాలా, లేదా షాంపూ బేస్కి సంబంధించినటువంటిది నేర్చుకోవాలా, ఇవి సెలెక్ట్ చేసుకునే దాన్ని బేస్ చేసుకొని మీకు ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. సో అలాగే మీకు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ప్రీ రికార్డెడ్ వీడియోస్ని కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక ఫ్యాక్టరీని, ఇండస్ట్రీని మీరు ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, సోప్ బేస్ కావచ్చు, షాంపూస్ కావచ్చు, ఇతరత్ర ఐటమ్స్ ఉన్నాయి, అవి మీరు ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి ట్రైనింగ్లో మీకు నేర్పించి, సర్టిఫికేట్స్ కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా అప్లై చేసే విధానాన్ని నేర్పిస్తారు. అంతేకాకుండా రా మెటీరియల్ ఇంపార్టెంట్. మనం ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేసిన తర్వాత మనం ప్రొడక్షన్ చేయాలి ఒక ప్రోడక్ట్ని అంటే రా మెటీరియల్ ఇంపార్టెంట్. ఆ రా మెటీరియల్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళే సప్లై చేస్తారు. అంటే సోప్ బేస్ అనుకోండి, సోప్ బేస్ సప్లై చేస్తారు, దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు స్మెల్ రావాలి, ఫ్రాగ్రెన్సెస్, కలర్ కావాలి, కలర్స్, ఇటువంటివన్నీ కూడా న్యాచురల్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో తయారైపోయిన తర్వాత దాన్ని అట్రాక్షన్గా ఉన్నటువంటి బాక్సెస్లో మనం ప్యాకింగ్ చేయాలి కదా, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీ ఓన్ ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తే ఇందులో ఒక్కొక్క ఐటెం మీద మార్జిన్ ఎంత ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? వీడియో క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షాంపూ తయారు చేసేటటువంటి ప్రెమిసెస్ని చెక్ చేద్దాము, అలాగే క్లాస్ రూమ్ ట్రైనింగ్ రూమ్స్ ఎలా ఉన్నాయి కూడా ఒకసారి చూపిస్తాను. చాలా పెద్ద కంపెనీ ఫ్యాక్టరీ అనేది నేను మొత్తం విజిట్ చేశాను. అసలు చాలామంది ఎంప్లాయీస్ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఏంటి అంటే ట్రైనింగ్తో పాటు వాళ్ళ ఓన్ సోప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అన్ని స్టేట్స్కి ఇక్కడ నుంచి సప్లై చేస్తూ ఉన్నారు. సో అదంతా కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఒకసారి మనము షాంపూది చూద్దామా? సో ఫ్రెండ్స్ ముఖ్యంగా మీరు ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది తెలుసుకోవచ్చు అంటే సోప్, షాంపూ, బాడీ వాష్, డిష్ వాష్, డిటర్జెంట్ లిక్విడ్ ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారు. అలాగే క్రీమ్స్లో వచ్చేసి క్రీమ్స్, లోషన్, జెల్, సెరమ్, లిప్ బామ్ ఇటువంటివి అన్నీ కూడా మీకు ట్రైనింగ్లో నేర్పించడం జరుగుతుంది. సో ట్రైనింగ్ ఫీ ఎంత, అలాగే ఆన్లైన్లో మీరు మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్లో లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కానీ ఒక మంచి ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డైరెక్ట్గా కంపెనీని విజిట్ చేసి బిజినెస్కి సంబంధించినటువంటి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే వ్యాపారాన్ని ప్రారంభించండి. కంపెనీ అయితే చాలా పెద్దది, ట్రైనింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో ట్రైనింగ్ రూమ్ కానివ్వండి, ఆల్రెడీ ఇక్కడ సోప్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, షాంపూస్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి కంపెనీ కూడా చాలా వరకు మీకు
ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ కంపెనీలో స్పెషాలిటీ ఏంటంటే మీ ఫోన్గా ఏదన్నా కానీ ఒక న్యూ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ని ఎలా కనుక్కోవాలి, దాని ఫార్ములేషన్ ఎలా చేయాలి అనేది కూడా కంపెనీ వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి కంపెనీస్ చాలా అరుదుగా ఉంటాయి. అంటే ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి దానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ సప్లై చేసి దానికి కావాల్సినటువంటి ఫుల్ మార్కెటింగ్ సపోర్టింగ్ చేసి అన్నీ కూడా ప్రొవైడ్ చేసేసి చాలా అరుదుగా ఉంటాయి. ఆ కంపెనీస్లో ఒక్కగానొక్క కంపెనీ ఈ రోడ్లో ఉన్నటువంటి సోల్ సితారా వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీకు కంపెనీకి సంబంధించినటువంటి లైవ్ ట్రైనింగ్ సెషన్. సో మామూలుగా క్లాస్ రూమ్ ట్రైనింగే కాకుండా డైరెక్ట్గా మీ దగ్గరే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది నేర్పిస్తారు. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి మీకు లైవ్గా సోప్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, షాంపూ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది నేర్పిస్తారు. ఒకసారి చూడండి, ఇక్కడంతా కూడా మీకు కనబడుతున్నది ట్రైనింగ్ తీసుకోవడానికి అవసరమైనటువంటి రూమ్ అనమాట. సో ఇక్కడ మిషనరీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి ఇదంతా. సో ఇక్కడ కనబడుతున్నటువంటి మిషన్ ఏదైతే ఉందో అది వచ్చేసి మీకు సోప్ మొత్తం మెల్ట్ అవుతుంది. సో ఇక్కడ కనబడుతుందంతా కూడా సోప్ బేస్ అనమాట. ఇక్కడే మీకు ప్యాకింగ్ కానివ్వండి, ఎలా చేయాలి అనేది లైవ్ లో మీకు నేర్పిస్తారు. సో ఒకసారి క్లాస్ రూమ్ ఎలా ఉందో మనం చూద్దామా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. ఇక్కడే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకు ప్రొవైడ్ చేసేటటువంటి ట్రైనింగ్ రూమ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఎలా ఉంది, రా మెటీరియల్ ఎంత ఉంది అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి నాతో పాటు ఫాలో కండి. సో ఇక్కడంతా కూడా ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి ఐటమ్స్ అనమాట. ఒకసారి చూడండి, సోప్స్ అనేటివి ఎన్ని రకాల సోప్స్ ఉన్నాయి, అలాగే షాంపూస్, దానికి సంబంధించినటువంటి బాటిల్స్, ఇలా చూడండి, ఇవన్నీ కూడా మీకు లేబుల్ ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి బ్రాండ్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇలా రా మెటీరియల్ కానివ్వండి, తయారైనటువంటివి కానివ్వండి, ఐటమ్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జస్ట్ డిసిప్లేకి. సో నెక్స్ట్ ఒకసారి చూద్దాము. సో ఇదంతా కూడా రా మెటీరియల్ అనమాట. ఒకసారి చూడండి, రా మెటీరియల్ సప్లై చేయడానికి ఎలాగా రెడీగా ఉందో. ఇంకా కూడా కాటన్ బాక్సెస్, దానికి సంబంధించినటువంటి లేబుల్స్ కావచ్చు, బాటిల్స్ కి అవసరమైనటువంటి స్ప్రే క్యాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాము, వీడియోని ఫాలో కండి. సో ఇదంతా కూడా ఒకసారి చూడండి, ఇది కంప్లీట్ గా మీకు రా మెటీరియల్ ఉండేటటువంటి రూమ్ అనమాట. సో ఇదంతా చూడండి, సోప్స్ సెగ్రిగేట్ చేసి ఆర్డర్ ఫామ్ అనమాట ఇది. సో ఎవరికి ఎన్ని ఐటమ్స్ కావాలి, ఏ ఫ్లేవర్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ కావాలి, ఏ షేప్ లో కావాలి, ఇటువంటి సోప్స్ అన్ని కూడా ఒకసారి రండి, ఒకసారి ప్లీజ్ షో దిస్. సో ఇవన్నీ కూడా చూడండి సోప్స్ అనమాట, తయారైనటువంటి సోప్స్ చూడండి. ఇక్కడ కూడా సోప్స్ అనేవి ఉన్నాయి ఆర్డర్ బేస్ చేసుకొని ఇక్కడ. సో ఇవి వచ్చేసి మీకు లోషన్స్ చెప్పాను కదండి, ఆ లోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లిప్స్టిక్స్. సో దీనికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇక్కడ చూడండి, ఇదొక సోప్ మోడల్. సో షాంపూస్, ఇలాంటి బాటిల్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ అంతా కూడా మీకు సప్లై చేస్తారు. ఇవి ఆర్డర్ బేస్ చేసుకుని కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఐటమ్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మీకు షాంపూస్ ఫిల్లింగ్ అవుతున్నాయి. ఇది వచ్చేసి ఫిల్లింగ్ మిషన్ అనమాట. ఒకసారి చూడండి, ఇవంతా కూడా మీకు ఎలా ఫిల్ అయినాయి ఒకసారి చూడండి. సో ఇక్కడ అన్ని కూడా మీకు ఫిల్ అవుతున్నాయి. సో ఇలా ఫిల్ అయినటువంటి వాటికి మీకు క్యాపింగ్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మీకు ప్రోడక్ట్ మీద బార్ కోడింగ్ ఇవన్నీ కూడా ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తారు. ఇవన్నీ మిషన్స్ లో లేబరేటరీ అనమాట. ఒకసారి చూడండి ఇదంతా కూడా ఎట్లా ఉందో. సో అక్కడ నెక్స్ట్ ఇంకో రూమ్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదంతా కూడా రా మెటీరియల్ అనమాట. ఒకసారి చూడండి, దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్రాగ్రెన్సెస్ ఉన్నాయి చూడండి, హైబిస్కస్ సంబంధించి, ప్రోమోగ్రానైట్, వీట్, ఇలాగా ఇవన్నీ చూడండి, చాలా నీమ్ సంబంధించినటువంటి ఫ్రాగ్రెన్సెస్, ఇవన్నీ కూడా రా మెటీరియల్ కంపెనీ తరఫు నుంచి మీరు తయారు చేయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ అన్ని కూడా సప్లై చేయడానికి ఇదంతా కూడా స్టాక్. సో నెక్స్ట్ ఇక్కడ ఎలా తయారవుతున్నాయి, ప్యాకింగ్ ఎలా అవుతున్నాయి అనేది కూడా మనము ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడండి, టెస్టింగ్ కోసం పెట్టినటువంటి ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఎలా తయారవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది సోప్ వచ్చేసి మెల్టింగ్ అయ్యే మిషన్. ఒకసారి చూడండి, సోప్ వేసింది, ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా సోప్ మెల్టింగ్ అయిపోతుంది.
కంటైన్ అటువంటి సోప్స్ ని నెక్స్ట్ ప్రాసెస్ లో ఏం చేస్తారంటే, అక్కడ మీకు మౌల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి రండి చూపిస్తాను. ఆ మౌల్డ్స్ కూడా మీకు కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు. సిలికాన్ మౌల్డ్స్ అలాగే వుడెన్ మౌల్డ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ మౌల్డ్స్ అన్నమాట. సో ఇక్కడ సోప్స్ ఇలా తయారైన తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేస్తే మనకి సోప్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇటువంటి మౌల్డ్స్ కూడా కంపెనీ వాళ్ళే మీకు సప్లై చేస్తారు. సో ఇవన్నీ మౌల్డ్స్, ఇక్కడ తయారైనటువంటి సోప్స్. సో ఇక్కడంతా చూడండి ఎలా తయారు చేస్తున్నారు, ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు, దీనికి అవసరమైనటువంటి పైన కవర్ ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారో ఒకసారి చూడండి. సో ఇక్కడంతా కూడా ఒక సిస్టమేటిక్ వేలో సోప్స్ అన్నీ కూడా ప్యాకింగ్ అవుతూ ఉన్నాయి. ఇలా ప్యాకింగ్ అయినటువంటి సోప్స్ మిషన్ ద్వారా కూడా ప్యాకింగ్ చేయవచ్చు, లేదా మాన్యువల్గా కూడా ప్యాకింగ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇవంతా కూడా సోప్స్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్, దాంట్లో ఏమేమి ఉన్నాయి సోప్ నేమ్ ఇక్కడ చూడండి. ఇక్కడ రెడ్ వైన్ సోప్, సో ఇక్కడ వచ్చేసి చార్కోల్ సోప్, మిట్టి సోపు, ఇక్కడ వచ్చేసి పప్పాయ సోపు, చార్కోల్ సోప్ బ్లాక్ కలర్లో ఉంది కదండి, అది చార్కోల్ సోప్ అనమాట, ఇది పప్పాయ సోపు. ఇవన్నీ కూడా మీకు సోప్స్ డివైడ్ చేసి పెట్టున్నారు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి సోప్స్ అనేది. సో ఇవన్నీ కూడా సోప్సే, చాలా చాలా వెరైటీస్లో మీకు సోప్స్ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా అట్రాక్షన్గా ఉన్నటువంటి బాక్సెస్లో సప్లై చేయవచ్చు మీరు. సో మీ ఓన్ సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, షాంపూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇవన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం తమిళనాడులోని ఈరోడ్కి వచ్చాను. కంపెనీ ఎండి గారు అయినటువంటి కవిరాజ్ గారు మనతో ఉన్నారు. లేదంటే మీరు ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, తక్కువ పెట్టుబడితో కేవలం ఒక 5,000 రూపీస్ నుంచి మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. లేదా మీరు ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలరు, ఒక 25,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ అలా పెట్టాలి అని అనుకుంటే డిస్ట్రిబ్యూషన్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడు మొత్తం కూడా డీల్ చేస్తున్నారు. సో అలా కావాలన్నా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్నాయి కదా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంపెనీ వాళ్ళు ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో వాళ్ళ బ్రాండ్తో మీరు సేల్ చేసుకోవాలన్నా కానీ సేల్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఉన్నాయి కదా ఈ బ్రాండ్ మొత్తం తీసేసి మీ ఓన్ బ్రాండ్ అలా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. సో అలా స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా దీన్ని మినిమం ఒక పీస్ వచ్చేసి మీకు ఇటువంటి ఐటెంని 200 పీసెస్ పర్చేస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. మీ ఓన్ బ్రాండ్ బేస్ ఇచ్చేస్తారు. సో చూడండి మామూలుగా అయితే అంత తక్కువ క్వాంటిటీతో మీకు ఎవరైనా కానీ మీ ఓన్ లేబుల్ వేసి ఇస్తారా? సో ఈ అవకాశాన్ని మనకి కవిరాజ్ గారు కల్పిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సార్ ఏ విధంగా అయితే ఈ ఇండస్ట్రీని మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేసినారో ఇటువంటి ఇండస్ట్రీని కూడా పెట్టిస్తానంటున్నారు. అంటే దాంట్లో ఉండే సీక్రెట్స్ కూడా మీకు చెప్పి సర్టిఫికేట్స్ కావచ్చు. సో ఇటువంటి ఫ్యాక్టరీని చిన్న మొత్తంతో కూడా స్టార్ట్ చేయొచ్చు, లేదా ఇంత పెద్ద ఫ్యాక్టరీని కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు. దానికి సంబంధించి సర్టిఫికేట్స్ కావచ్చు, ప్రోడక్ట్స్ ట్రైనింగ్ కావచ్చు, అలాగే మార్కెటింగ్ ఎలా చేయాలి, ఆ ప్రోడక్ట్స్ని ఎలా సేల్ చేయాలి అనేది కూడా మీకు కవిరాజ్ గారే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కవిరాజ్ గారు వణకం. సో ఫస్ట్ థింగ్, బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ దేర్ హియర్ టు విజిట్ అండ్ టేక్ ద టైమ్ టు షూట్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. అండ్ ఎస్ సార్. సార్ అండ్ వన్ థింగ్ సార్, వాట్ ఆర్ ద బిజినెస్ ఆపర్చునిటీస్ హ్యావింగ్? సో యాజ్ యూ ఆర్ ఎక్స్ప్లెయినింగ్, సో వన్ ఇస్ ది 5,000 రూపీస్ రీసెల్లింగ్ ఆప్షన్ వేర్ దే కెన్ రీసెల్ ఆర్ బ్రాండ్స్. ద నెక్స్ట్ ఇస్ డిస్ట్రిబ్యూషన్ వేర్ యూ కెన్ టేక్ అ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్ ప్రోడక్ట్ అండ్ సెండ్. సో 20,000 to 25,000 rupees ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ స్టార్ట్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ ప్రొడక్షన్ వేర్ యూ కెన్ స్టార్ట్ విత్ 1 to 1.5 lakhs బడ్జెట్, యువర్ ఓన్ బ్రాండ్, యువర్ ఓన్ నేమ్, యువర్ ఓన్ ఫార్ములేషన్, ఆల్ దట్ యూ కెన్ డూ. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హెల్ప్ యూ ఇన్ ప్యాకేజింగ్ డిజైన్, కంప్లీట్ ప్రోడక్ట్ మార్కెటింగ్, ఆల్ ఆఫ్ దట్ we have support right here, we can help you. One place, one phone call, you can do whatever is required. So for example, I'll give you just one small story of one of our customer. So one of our customer, she's a woman, single woman, unmarried, at the house, a daytime teacher, and she has a YouTube channel with about 1 lakh subscribers. We make the product, we keep it here, order comes, they inform us, we ship it to customers directly. Okay. Entire business she is running with one phone. Every month turnover is about 7.5 lakhs our billing.
సో హర్ బిల్ ఇస్ అబౌట్ 15 to 16 lakhs ఎవ్రీ మంత్. సో ఫ్రెండ్స్, ఒకసారి సార్ చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను, అయినా కానీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక టీచర్ టీచర్ వర్క్ చేస్తూ పార్ట్ టైమ్గా కంపెనీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకొని పర్ మంత్ ఎంత ఎర్నింగ్ చేస్తున్నారంటే, హౌ మచ్ ఎర్నింగ్ సార్? 15 lakhs దేర్ టర్న్ ఓవర్ పర్ మంత్. ఒకే ఒక ఫోన్తో అంటే ఒకే కాంటాక్ట్ నెంబర్తో టర్న్ ఓవర్ వచ్చి 15 lakhs చేస్తున్నారు ఒకే ఒక లేడీ పార్ట్ టైమ్గా. అంటే మీరు ఫుల్ టైం చేస్తే ఎంత టర్న్ ఓవర్ చేయగలరు, ఎంత ఎర్నింగ్ చేయగలరు ఒక్కసారి ఆలోచించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ బిజినెస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనబడేటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీరు ఇండస్ట్రీని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్, ట్రైనింగ్ ఫీ ఎంత ఉంటుంది, అసలు ట్రైనింగ్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కంపెనీని ఈ రోడ్లో విజిట్ చేయవచ్చు. కంపెనీ పేరు వచ్చేసి సోల్ సితారా వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్ట్గా ఈ రోడ్ దగ్గరికి వెళ్తే కంపెనీ వాళ్ళే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇండస్ట్రీ దగ్గరికి తీసుకొని టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.